కనుక ఈ ఆత్మ ఇక్కడ హైదరాబాద్ వదిలిపెడితే కానీ నేను చెన్నై పోలేను, ఇక్కడ చచ్చి చెన్నైలో పుడతానమాట. మళ్ళీ చెన్నైలో పుట్టి ముంబైలో వెళ్తానమాట చచ్చి. కనుక ఈ యొక్క శరీరంలో ఈ ఆత్మ పదార్థం వచ్చింది. ఇప్పుడు ఈ శరీరం ఉంది ఇక్కడ, కొన్ని రోజులకి శరీరం పోతుంది. అప్పుడు ఆత్మ బయటకు వచ్చేసి వేరే శరీరంతో వేరే లోకంలో విరాజిల్లుతుంది, మళ్ళీ ఇంకో శరీరంలో పుడుతుంది. ఈ యొక్క మానవ శరీరాల్లో, అనేక మానవ శరీరాల్లో పుడుతుంది ఆత్మ తన విలాసము కోసము, తన ఉల్లాసము కోసము, ఆటలు ఆడడానికి. ఒక జన్మలో క్రికెట్ ఆడడానికి, ఒక జన్మలో హాకీ ఆడడానికి, ఒక జన్మలో ఫుట్బాల్ ఆడడానికి, ఒక జన్మలో బాస్కెట్బాల్ ఆడడానికి, ఒక జన్మలో ప్యాక్ ఆడడానికి, ఇంకో జన్మలో పెళ్లి చేసుకుని గంపెడే పిల్లలు కనడానికి, ఇంకో జన్మలో పెళ్లి లేకుండా తిరగడానికి సన్యాసి, ఒక జన్మలో బీదవాడుగా పుట్టి ఇంకో జన్మలో జమీందారుగా పుట్టి, రకరకాల పరిస్థితి. అంటే ఒక జన్మలో వ్యవసాయం చేయడానికి, ఇంకో జన్మలో వ్యాపారం చేయడానికి, ఇంకో జన్మలో రాజకీయం చేయడానికి, నాయకుడిగా ఉండడానికి, ఇంకో జన్మలో భట్రాజుగా ఉండడానికి, రకరకాల పాత్రలు. ప్రతి పాత్ర విశిష్టమైనది. రాజు పాత్ర భట్రాజు పాత్ర కన్నా విశిష్టమైనది కాదు, భట్రాజు పాత్ర రాజు పాత్ర కన్నా తగ్గ అన్నీ విశిష్టమైన పాత్ర. కనుక ఈ ఆత్మ పదార్థము అనేక జన్మలు తీసుకుంటూ అనేక నాటకాలు వేస్తూ ప్రతి నాటకంలోంచి తన మనోరంజనాన్ని కల్పించుకుంటూ సంగతులు తెలుసుకుంటూ పఠాలు నేర్చుకుంటూ తన పరిమిత బుద్ధిని అపరిమితం చేసుకుంటూ, దీన్ని పునర్జన్మ సిద్ధాంతం అంటాము. రెండవ సిద్ధాంతం మిత్రులారా, గుర్తుంచుకుందాం, ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపురేఖలు మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. ఆరు సిద్ధాంతాలతో, ఆరు సత్యాలతో, ఆరు అవగాహనలతో, ఆరు ప్రతిపాదనలతో విరాజిల్లే ఉంది ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రము. మొట్టమొదటిది మనమంతా ఆత్మ పదార్థం, చైతన్య పదార్థం, శుద్ధ చైతన్య పదార్థం, ప్యూర్ కాన్షియస్నెస్.